తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో కార్తీక మాస వనమోజనాలు సందర్భంగా కత్తిపూడిలో మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా విమర్శలు చేశారు. 1983 నుండి ఎన్టీఆర్ వంటి అనేక మంది ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా నిర్మించిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. రిజిస్ట్రేషన్ల పేరిట 10,000 రూపాయలు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్న అధికారులను అడ్డుకోవాలని లబ్ధిదారులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు మరియు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇటువంటి మరి ప్రాంతీయ ఏరియాలో కానీ మరి గ్రామాల్లో కానీ మరి చాలా చోట్ల ఇల్లు నిర్మించడం జరిగింది. మరి అక్కడ నిర్మించినటువంటి ఇల్లు 90% తర్వాత 100% పూర్తయినప్పటికి కూడా ఈరోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒక గృహం కూడా పేదవారికి అప్పచెప్పలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి విఆర్ వాళ్ళు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ అదేవిధంగా హౌసింగ్ వాళ్ళు కానీ ఆర్డీ వాళ్ళు కానీ ప్రతి చోట మీటింగ్లు పెట్టి ఎవరైతే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరినీ కూడా మీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీ ఇంటికి అన్నీ కూడా 10,000 చెల్లించండి అని చెప్పి తీవ్రమైన ఒత్తిడి కూడా తేవడం జరుగుతుంది. మరి ఈ నియోజకవర్గంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మరి దాదాపుగా 10,500 మంది వరకు కూడా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో గతంలో హౌసింగ్ తీసుకుని ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా, ఎవరు వచ్చినా సరే విఆర్ వచ్చినా ఆర్డీ వచ్చినా ఎంఆర్ వచ్చినా హౌసింగ్ వాళ్ళు వచ్చినా తరిమి తరిమి కొట్టండి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా చెల్లించొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే 10,500 మంది హౌసింగ్ తీసుకుని బెనిఫిషియర్లు ఉన్నారో 10,500 మందికి కూడా జరిగింది. ఆయన 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కానివ్వండి, మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కానివ్వండి, దాదాపుగా 70 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. మరి ఈ 70 లక్షల ఇల్లు నిర్మిస్తే మరి 2019లో మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం మీద మరి 100 ఇళ్ళు కూడా నిర్మించలేదు. మరి చాలా చోట్ల పేదవాళ్ళకి స్థలాలు ఇస్తున్నాం ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇళ్ల స్థలాల పేరిట భారీగా దోచుకోవడానికి ఆస్కారం జరిగింది తప్ప కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కాలనీ కానీ అదేవిధంగా ఇళ్ల స్థలం కానీ ఇచ్చినట్టు చూపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆప్ చేస్తున్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రం అంతా కూడా కనబడుతున్నాయి. అంటే ఎందుకు ఆపారంటే చాలా తక్కువ స్థలం ఇచ్చి పేదవాడు కనీస నివాసానికి కూడా యోగ్యం లేకుండా మరి హడావుడిగా స్థలాలు ఇచ్చారని చెప్పి చూపించి హడావుడిగా ఇల్లు కట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఈ స్లమ్ ఏరియాల కింద అయిపోతాయి, మరి భవిష్యత్తులో ఇక్కడ వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉందని చెప్పి ఆ రోజు కోర్టులో ఆలోచన చేసి మరి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీర్ఘకాలికమైన ప్రణాళిక లేకుండా ఒక సరైన స్థలాలు కానీ సరైన ఇళ్ళు కానీ సరైన రోడ్లు కానీ లేకుండా ఏదైతే నిర్మిస్తున్నారో అది అంత కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మరి అటు మున్సిపాలిటీల్లో కానీ అదేవిధంగా ఇటువంటి మరి ప్రాంతీయ ఏరియాలో కానీ మరి గ్రామాల్లో కానీ మరి చాలా చోట్ల ఇల్లు నిర్మించడం జరిగింది. మరి అక్కడ నిర్మించినటువంటి ఇల్లు 90% తర్వాత 100% పూర్తయినప్పటికి కూడా ఈ